రూరల్ శివారు ప్రాంతంలో ఉండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని రూరల్ సిఐ వెంకటేష్ రెడ్డి అన్నారు. ఎవరి మీద అయినా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు తెలపాలని సిఐ తెలిపారు. చెడ్డి గ్యాంగ్ తిరుగుతున్న నేపథ్యంలో శివారు ప్రాంత ప్రజలు ఎక్కడికైనా బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా తాళాలు వేసుకుని పోలీస్ స్టేషన్లో తెలియపరచాలని అన్నారు. రూరల్లో శివారు ప్రాంతం ఎక్కువగా ఉండటం వల్ల దొంగతనాలు ఎక్కువ జరిగే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నెల్లూరు రూరల్ మండల ప్రజలందరికీ నమస్కారం. 19 న్యూస్ ద్వారా నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్గా మన మండలంలో ఉన్న ప్రజలకి ఇచ్చే చిన్నపాటి సలహాలు ఏంటంటే, గత కొద్ది రోజులుగా మన రాష్ట్రంలో వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కొంత చెడ్డీ గ్యాంగ్ అనే పేరుతో కొంతమంది దొంగలు శివారు ప్రాంతాల్లో హల్చల్ చేస్తూ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు ఈ దొంగతనం చేసేటప్పుడు కూడా విత్ వెపన్స్తో వాడుతూ ప్రజల్ని అవసరమైతే గాయపరిచి మరీ ఈ నగదు దోచుకోవడం అది జరుగుతూ ఉంది. నెల్లూరు రూరల్ మండలం అంటే నెల్లూరు టౌన్ చుట్టుపక్కల మొత్తం మ్యాక్సిమం మండలం కవర్ అవుతుంది కాబట్టి మన పరిధిలో, ప్లస్ మన ఏరియాలో ఈ ఐసోలేటెడ్ ఏరియాస్లో అంటే సరౌండింగ్స్ ప్రాంతాల్లో ఈ వెంచర్స్లో అయితేనేమి వీటిలో ఈ ఇండివిజువల్ హౌసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అక్కడ ప్రజలకి ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మా ఎస్పీ గారి సూచనల మేరకు మేము కూడా పాయింట్ బుక్స్ బీట్స్ అవన్నీ కూడా పటిష్టం చేశాము. ఏది ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ సమాచారం ఉన్నా కూడా డైల్ 100కి కానీ రూరల్ పోలీస్ స్టేషన్కి కానీ కాల్ చేసినట్లు కూడా వెంటనే సత్వరం స్పందించి సకాలంలో అక్కడికి చేరుకొని న్యాయం చేయగలమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వీలున్నంత మటుకి పోలీస్ స్టేషన్కి తెలియజేయడం, అదేవిధంగా కొద్ది రోజుల నుంచి ఎక్కువ రోజుల పాటు లాక్డ్ హౌసెస్ అంటే తాళాలు వేసేసి ఎవరూ లేకుండా ఉంటాయో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళైనా కూడా బాధ్యతతో ప్రజలు కూడా పలానా ఏరియాలో ఈ ఇంటికి గత కొద్ది రోజులు తాళాలు వేసిందంటే వాటి మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ శివారు ప్రాంతాల్లోని వెంచర్లలో కొంతమంది ఎవరైనా కూడా అసాంఘిక కార్యక్రమాలు కానీ కార్యకలాపాలు కానీ మందు సేవించడం, గంజాయి తీసుకోవడం ఇలాంటివి ఏవైనా కూడా ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకొచ్చిన ఎడల వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. చివరగా రూరల్ ఇన్స్పెక్టర్గా ముఖ్యంగా ఒక చెప్పేది ఏంటంటే, ప్రజలందరూ కూడా పోలీసులతో సహకరించి న్యాయం పొందవలసిందిగా, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా తెలియజేసి దానికి పరిష్కారం పొందవలసిందిగా.